శిబిరం నిర్వహించబడను. ఈ శిబిరంలో బీపీ షుగర్ ఆస్తమా జరిగింది. సో ఇది ఫస్ట్ జనరల్ పబ్లిక్ కి ఒక హెల్త్ కార్డ్, మున్సిపల్ డిపార్ట్మెంట్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి, ఆటో యూనియన్ కి, అటు ఒక డిపార్ట్మెంట్ ఒక హెల్త్ కార్డ్ చేయడం జరిగింది. ఈ హెల్త్ కార్డ్ అనేది మనం ఓన్లీ 150 రూపీస్ కి పేషెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది ఫర్ రిజిస్ట్రేషన్ అది కూడా. సో ఈ హెల్త్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి 1 ఇయర్ వరకు ఇది ఎక్స్పైరీ, 1 ఇయర్ కి ఎక్స్పైరీ అవుతుంది. సో 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఇది. సో ఈ హెల్త్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి అడ్మిట్ అయిన వాళ్ళకి 25% డిస్కౌంట్ వస్తుంది, సర్జరీ చేసిన వాళ్ళకి 20% వస్తుంది, బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళకి 25%, ఫార్మసీ 20%, అండ్ ఓపీ చూపించుకున్న వాళ్ళకి ఫ్రీగా చూస్తాం. ఓకే.
చాలా సంతోషం. రాజ్ నగర్ ప్రాంతంలో ఒక నూతన కార్యక్రమం అంటే ఆరోగ్య భద్రత కల్పించడం, దుర్గారెడ్డి హాస్పిటల్ అనురాగ్ రెడ్డి అన్న మనోహర్ రెడ్డి అన్న వారి సుపుత్రులు ఇద్దరు కాబట్టి ఇద్దరు కార్డియాలజిస్ట్ ఇంకోటి రేడియాలజిస్ట్ ఇద్దరు కూడా డాక్టర్లు కాబట్టి గొప్ప విషయం. వారి కుటుంబం గొప్పదే. మై భర్త కూడా ఇద్దరు దామోదర్ రెడ్డి గారి ఎప్పుడు ప్రజలకు సేవ చేసిన కుటుంబం ఇవాళ వైద్యపరంగా మన ప్రాంతం ఒక ఉన్నతమైన చదువు చదువుకొని బయట కాకుండా ఇతర ప్రాంతాల కాకుండా మన పుట్టిన స్థలం మన నియోజకవర్గం మన ప్రాంతంలో ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసి అంచెలంచెలుగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు నూతనంగా పేదవాళ్ళకు ఒక హెల్త్ కార్డు ఇచ్చినట్టయితే ఒక చిన్న డిపాజిట్ 150 రూపాయలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో పేదల గురించి నేను కూడా మా కార్యకర్తలకు పత్రిక సోదరులు కూడా ఎప్పుడు వాళ్ళు కూడా హెల్త్ కేర్ ఉండలేదు వాళ్ళకు వాళ్ళు కూడా పరుగో అంటే ప్రతి విషయంలో ఇవాళ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం సోదరులు కూడా తిరుగుతూ ఉన్నారు మా కార్యకర్తలు కూడా చేస్తూ ఉన్నారు. చిన్నదే అనుకుంటాం కానీ సమయం వచ్చినప్పుడు అది పనిచేస్తుంది. వారు మంచి ఆలోచనతో వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఓపీ అంటే కన్సల్టేషన్ కూడా చూస్తూ ఉన్నది. ఎలా నాకు తెలిసి ఒక జనరల్ ఫిజిషియన్ ఉంటాడు స్పెషలిస్ట్ కూడా ఉంటారు. ఇవాళ కొందరు ఇవాళ సమాజంలో కొందరు ఉన్నారు. నేను ఒక ఉన్న పేషెంట్ను నేనే పరామర్శించిన ఆ పేషెంట్ కండిషన్ నాకు తెలుసు. అయినా ఎందుకు పెట్టుకున్నావు డాక్టర్ చెప్పండి ఒకసారి వచ్చింది పెట్టడం అది సరే వాళ్ళకి చెప్పినా కూడా ఊర్ కండిషన్ అండి ఇది ఊర్ కండిషన్ ఉంది ఏదన్నా మళ్ళా
హాస్పిటల్ మీద కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ కానీ డాక్టర్ల మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేశారని కూడా నేను కొన్ని డబ్బులు కూడా ఇచ్చిపోయాను. డాక్టర్ సాబ్ కూడా చెప్పినా ఇదంటూ హ్యూమానిటరీ కౌన్సిల్ అక్కడ చూడు డాక్టర్ సాబ్ అంటే మానవత్వం కొద్దిగానన్నా సమాజంలో మంచి వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఉంది. వాళ్ళకేం లేక కాదు, తినడానికి తిండి లేక కాదు, ఏదో సంపాదించాలనే ఆలోచన అయితే కాదు నాకు తెలిసి. ఒక పాపులారిటీ సంపాదించాలి, మన కుటుంబాన్ని నేపథ్యం మంచిగా ఉండి వాళ్ళ పేరు ప్రతిష్టలు మంచిగా దినదినం మంచిగా తీసుకోవాలనే ఒక కాన్సెప్ట్ ఉన్నది. కాబట్టి మనోరన్న కూడా ఎప్పుడు యువత రైతు అజాత శత్రువు ఎవరికి కనబడేవాడు కూడా ఆయన అంటే వాళ్ళ కుటుంబం అటువంటిది. కాబట్టి అటువంటి సంఘటనలు వచ్చినప్పుడు మనం పూర్తిగా సహకరిస్తాం, మేము కండగా ఉంటాం. ఇటువంటిది ఇంకా కూడా మెరుగైన వైద్యం మాత్రం నా యొక్క ఒక శాసనసభ్యంగా నా విజ్ఞప్తి డాక్టర్ సాబ్ మనోరన్న కూడా చెప్తా ఉన్నాం. ఎప్పుడన్నా పేదోళ్ళు వచ్చేస్తే హ్యూమానిటీ కౌన్సిల్ వాడు ఆందోళన ఏదో వానికి ఏదో అయ్యిందని చెప్పి ఆందోళనతో మన హాస్పిటల్కి వస్తారు కాబట్టి పూర్తి ధైర్యం ఇచ్చి పూర్తిగా వాడిని రిసీవ్ చేసుకొని మంచిగా మేమున్నాం రా డాక్టర్లు మా దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సరిగైన మెడిసిన్ మీకు ఇస్తాము, మంచి డాక్టర్ల టీం ఉంది మా దగ్గర, నీకు తప్పకుండా నీ ఆరోగ్యం రికవర్ అయ్యే విధంగా మీకున్నామని చెప్పి కూడా ఒకసారి పేషెంట్ డబ్బులుండి లేకపోయినా కూడా మీరు అడ్మిషన్ చేసుకొని తప్పకుండా సమాజంలో మేమందరం ఉన్నాం. ఎవరన్నా పేదోళ్ళు అట్లా ఇట్లా ఉంటే ఒక 10 మందిలో ఒకరైనా అటువంటి వాళ్ళు వస్తారు కాబట్టి మీరు హ్యూమానిటీ గ్రౌండ్స్లో పెద్ద పేషెంట్లను మంచిగా వాళ్ళతోని కొద్దిగా రిసీవ్ చేసుకొని వాళ్ళ గట్టి ధైర్యం చెప్పినట్లయితే సగం రోగమే పోతుంది. కాబట్టి మీరు ఆ విధంగా ఈ ప్రాంతంలో మరి ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు ఈ హాస్పిటల్ భగవంతుడు అంచెలంచెలుగా అందులో వెల్త్ హాస్ గాట్ 4 kinds of షేర్ హోల్డర్స్. నంబర్ 1 షేర్ హోల్డర్ దానము ఆర్ ధర్మం. ద సెకండ్ షేర్ హోల్డర్ ఈజ్ ఫైర్ అగ్ని. థర్డ్ ఈజ్ థీఫ్ అంటే దొంగ తిరుదన్. ఫోర్త్ గవర్నమెంట్. మనము సంపాదించినటువంటి సంపదలో 4 భాగస్వాములు ఉంటారు. దాన ధర్మాలు లేకపోతే అగ్గిపాలగు, అగ్గిపాలు కాకపోతే దొంగల పాలగు, దొంగల ఎవరి పాలు కాకపోతే గవర్నమెంట్ పాలైతుంది. అందుకే ఈ బుగ్గారెడ్డి కాంప్లెక్స్లో అంటే నేను ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు చూసినట్టున్నా బుగ్గారెడ్డి గారికి కీర్తి చేసిన బుగ్గారెడ్డి గారికి కులము మతము ప్రాంతము అనే భేదాభిప్రాయం ఉన్నట్టుగా నేను గమనించాను. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఈ రోజులలో అన్ని కులాలు మతాలు ఇవన్నీ వచ్చినాయి. కానీ వెనకటి పెద్ద మనసులు ఏంటంటే సర్వజనుల సంరక్షణ కొరకే బతుకుతారు. కాబట్టి ఇప్పుడు మనోహర్ రెడ్డి గారి కుమారులు కూడా ఇద్దరు వైద్యులు డాక్టర్లుగా కావడం కూడా మన నియోజకవర్గానికి గర్వకారణం. అందులో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే నైపుణ్యత ఉందో దాన్ని ఆరోగ్య పరిరక్షణ కొరకు చేస్తున్నటువంటి కృషి అభిశంసనీయం. మనమందరం కూడా ఇలాంటి వ్యవస్థను ఇంకా అందరికి అందేటట్టు చూడాలి. ఒకవేళ డాక్టర్లే ఉచిత వైద్యం చేసి దానికి అవసరమైన మందులు వగైరా మనకు అందించినప్పుడు నీ స్థాయిలో నువ్వు కూడా గ్రామంలో నీ కేరిలో నీ వార్డులో సహాయం చేసే ప్రయత్నం జరగాలి. అంటే ఇదంతా కూడా ఏంటంటే పరోపకార బుద్ధి అంటారు. నీకు జ్ఞానోదయం కావాలంటే, ఇంటెలిజెన్స్ పెరగాలంటే ఒకరికి సహాయం చేయాలి. ఏ రకమైన సహాయం చేసినా అది జీవనోపాధి కాదు, ఇతరులను ఉద్ధరించడానికి. కాబట్టి నేను అందుకే సంపద అనే దాంట్లో 4 భాగస్వాములు అనే పాయింట్ చెప్పిన. మరి హెల్త్ కార్డు విషయం డాక్టర్ గారినే చెప్పమంట. నేనేమంటున్నంటే మన ఊరి వాళ్ళు అందులో ఒక పేరున్న సంస్థలో ఉన్న వాళ్ళు ఈ రకమైన స్త్రీలు పురుషులు బీదోడు అందరికి కూడా ఆరోగ్య పరిరక్షణ కొరకు చేస్తున్నటువంటి ఈ కృషిని మేము అభినందిస్తున్నాం. నమస్కారం, నేను మీ డాక్టర్ అనురాగ్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ కార్డియాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బుగ్గారెడ్డి హాస్పిటల్. అందరికీ తెలిసిన విషయమే, షార్నగర్లో చాలా మందికి ఛార్జీలు ఎక్కువ ఉండడం వల్ల, అంత డబ్బులు కట్టలేకపోవడం వల్ల వాళ్ళకున్న రోగాలను డయాగ్నోస్ చేయకుండా తర్వాత లేట్ స్టేజెస్లో రావడం జరుగుతుంది. అలాంటి వారికి సహాయం చేయాలని మన ఈరోజు ఈ క్యాంప్ పెట్టడం జరిగింది, మెగా హెల్త్ క్యాంప్.
సో ఈ హెల్త్ క్యాంప్లో మనకి అందరి డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. ఫిజిషియన్స్, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉన్నారు, డర్మటాలజిస్ట్ ఉన్నారు, సైకియాట్రిస్ట్ ఉన్నారు, మళ్ళీ ఆర్థోపెడిషియన్స్ ఉన్నారు, లాప్రోస్కోపిక్ సర్జన్స్ ఉన్నారు, అందరు డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. దాంతోపాటు మెయిన్గా మనం ఈ మెగా హెల్త్ క్యాంప్లో ఏం చేసామంటే ఒక బుగ్గారెడ్డి హెల్త్ కార్డుని రిలీజ్ చేసాము. ఆ హెల్త్ కార్డు తీసుకున్న వారికి స్పెషల్ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆ హెల్త్ కార్డు కేవలం మనం 150 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. దాని వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. సో 1 ఇయర్ వరకు పేషెంట్స్ ఎప్పుడు మన హాస్పిటల్కి వచ్చినా అడ్మిషన్ అయ్యే వారికి 20%, సర్జరీస్ చేసుకున్న వాళ్ళకి 50%, ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేసుకున్న వాళ్ళకి 20% ఉంటుంది, ఫార్మసీ మీద 15% డిస్కౌంట్స్ ఉంటాయి, కన్సల్టేషన్స్ ఫ్రీగా ఉంటాయి. సో ఈ ఫెసిలిటీస్ అవన్నీ మనము హెల్త్ కార్డ్ త్రూ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ హెల్త్ కార్డ్ అందరూ తీసుకొని వినియోగపరచుకోవాలని మేము కోరుకుంటున్నాము. సో ఇవన్నీ కాకుండా షార్నగర్లో ఇప్పటివరకు అంటే అందరూ హైదరాబాద్కి వెళ్ళాలి అనే మైండ్ సెట్తో ఉన్నారు. సో ఎందుకు అంటే అందరూ డాక్టర్స్ అవైలబుల్ లేరు అని. సో అదొకటి మనం ఇక్కడ టార్గెట్ ఏముంటుందంటే అందరూ హైదరాబాద్లో ఉండే డాక్టర్స్ అందరినీ ఇక్కడ హైదరాబాద్ నుంచి షార్నగర్ తెచ్చుకొని ఇక అక్కడ ఉన్న మెరుగైన ట్రీట్మెంట్ ఇక్కడే మనం అందించాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇవాళ నుంచి మన బుగ్గారెడ్డి హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. కొంతమంది వీక్లీ వన్స్ వస్తారు, కొంతమంది డైలీ అవైలబుల్ ఉంటారు. సో వాళ్ళ డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేసి మేము అందరికీ పబ్లిక్కి అవైలబుల్ చేస్తాము. సో అది చూసుకొని ఎవరెవరికి ఏ రోజు ఏ ప్రాబ్లమ్స్ ఏ ఏ డాక్టర్స్ ఉంటారో తెలిస్తే ఆ రోజు వాళ్ళు వచ్చి కన్సల్టేషన్స్ తీసుకోవచ్చు. అదే హెల్త్ కార్డ్ అనేది మనకి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడైనా ఎవరైనా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇది ఒక లైఫ్ టైమ్ థింగ్ అనుకోండి. డైలీ ఇవాళ నుంచి డైలీ ఎవరు వచ్చినా కూడా మనం హెల్త్ కార్డ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా మనం డివిజన్స్ ఇవ్వడం జరిగింది. అంటే జనరల్ పబ్లిక్కి ఒక హెల్త్ కార్డ్, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక హెల్త్ కార్డ్, మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఒక హెల్త్ కార్డ్, ఆటో యూనియన్ వాళ్ళకి హెల్త్ కార్డ్, అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఒక్కొక్క హెల్త్ కార్డ్ చేయడం జరిగింది. సో అందరూ ఈ హెల్త్ కార్డ్స్ తీసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్తున్నాను. ఫస్ట్ ఒక 500 వరకు పేషెంట్స్ వచ్చారు మనకు హెల్త్ క్యాంప్కి, మెగా హెల్త్ క్యాంప్కి. అండ్ మనకు హెల్త్ కార్డ్ తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 120 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇప్పటి వరకు మనం 100 పైగా సర్జరీస్ చేసాము. అన్ని మనము అడ్మిషన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 350 to 400 అడ్మిషన్స్ చేసాం మనము. ఐసీయూలో కూడా క్రిటికల్ కేసు చాలా తీసుకున్నాము. చాలా మంది ట్రీట్మెంట్ పొందారు, చాలా మంది మెరుగైన ట్రీట్మెంట్ పొందామని వాళ్ళ ఉద్దేశాలు కూడా మనకు వెళ్ళిపరిచారు. సో అందరూ హ్యాపీగా ఉన్నారు. మన హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నాం. మళ్ళీ కొత్త హెల్త్ కార్డ్ తీసుకొని రెన్యూవల్ చేసుకోవాల్సి వస్తుంది. సేమ్ మళ్ళీ అప్పుడు కూడా మీరు 150 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో ఈ 150 రూపీస్ అనేది ఎందుకు, అది కూడా ఎందుకు పెట్టాము అంటే ఒక టోకన్ అమౌంట్ ఏదో రిజిస్ట్రేషన్ కోసం ఉండాలని పెట్టాము. అంతే తప్ప దానికి ఇంకేముండదు. సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అంటే.